కార్యక్రమానికి స్వాగతం కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు అన్న గేయ రచయిత మాటలను నిజం చేశాడు అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన రైతు చెవ్వ రాజశేఖర్ రెడ్డి ప్రకృతి కోపాగ్నికి బలై కన్న బిడ్డల్లా పెంచుకున్న చీనీ చెట్లు నిట్ట నిలువున ఎండిపోయినా కంట కన్నీరు రాలినా వెనుకడుగు వేయకుండా మనోధైర్యంతో నూతన ఆలోచనకు పదును పెట్టాడు నీటి సమస్యను పరిష్కరించుకోవటంతో పాటు వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన ప్రగతిని సాధించి ఎన్నో అవార్డులను సాధించాడు నాడు సుమారు పదిహేను ఎకరాలు ఉన్న భూమిని నేడు నూట ఇరవై ఎకరాల దాకా విస్తరించుకోవటంలో పాటు పలు రకాల ఉద్యాన పంటలను సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు మునగ సాగులో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు నీటి యాజమాన్య పద్ధతులు తదితర విషయాలపై కార్యక్రమంలో తెలుసుకుందాం మునగ తక్కువ ఖర్చుతో కూడిన పంట ఒక్కసారి విత్తిన తర్వాత నాలుగేళ్ల వరకు మళ్లీ పొలం దున్నాల్సిన పని లేదు మునుగ పంటకు వర్షం వల్ల కూడా నష్టముండదు ఇది ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా పెరిగే చెట్టు దీన్ని అన్ని రకాల నేలల్లో సాగు చేయొచ్చు సంవత్సరానికి రెండుసార్లు కాపు తీయొచ్చు ఏడాది పొడువున ఒక్కో మొక్క నుంచి దాదాపు రెండు వందల నుంచి నాలుగు వందల కాయలు అందుబాటులో ఉంటాయి మునగకాయను తక్కువ సంఖ్యలో అమ్మాలనుకుంటే ఎక్కువ రోజుల పాటు చెట్టుపై ఉంచే మెల్లమెల్లగా కొయ్యాల్సి ఉంటుంది గిరాకీ ఎక్కువగా ఉంటే ఎక్కువ సంఖ్యలో కోత కొయ్యొచ్చు అయితే మునగకాయ బాగా ముద్రకుండా జాగ్రత్త పడాలి కాస్త లేతగా ఉన్నప్పుడే మార్కెట్కు తీసుకెళ్లాలి అలాంటి వాటికే డిమాండ్ ఎక్కువగా ఉంటోంది లాభాలు కూడా అధికంగా వస్తాయి మునుగలో ఏకవార్షిక మరియు బహువార్షిక రకాలున్నాయి కానీ బహువార్షిక రకాలలో పూత కాయరావడానికి కొంత సమయం పట్టడమే కాకుండా దిగుబడి కూడా ఆశాజనకంగా ఉండకపోవడం వలన ఈ రకాల సాగు విస్తీర్ణం తగ్గుతోంది ఈ మధ్య కాలంలో ఏకవార్షిక రకాలు అందుబాటులోకొచ్చాయి ఈ రకాలు ఆరు నెలల్లోనే పూతకు రావడమే కాక మంచి దిగుబడిని అందిస్తాయి ఇక మునుగ మొక్కలు సాధారణంగా ఎప్పుడు నాటినా వేసవి ప్రారంభంలోనే పూతకొస్తోంది కాబట్టి ఆగస్టు నుంచి సెప్టెంబర్ నెలలో గింజలను పాలిథీన్ సంచుల్లో గాని నేరుగా పొలంలో కాని విత్తుకోవాలి అలా కాకుండా మునుగ మొక్కను ముందుగా నాటుకుంటే పెట్టుబడి వ్యయం పెరుగుతుందే తప్ప త్వరగా పూతకొచ్చే అవకాశం ఉండదు మన భారతీయ వంటకాల్లో మునుగకు ప్రత్యేకమైన స్థానం ఉంది అందులోనూ దక్షిణ భారతదేశంలో అత్యధికంగా వినియోగిస్తున్న కూరగాయల్లో మునక్కాయ ప్రత్యేకమైనది మునగకు మంచి ఉండడంతో రైతులు మునగ సాగు పట్ల ఆసక్తి చూపుతున్నారు మునగ సాగులో మేలైన యాజమాన్యం పద్ధతులు చేపడితే నాణ్యమైన అధిక దిగుబడిని సాధించవచ్చు ఈ నేపథ్యంలో రైతు రాజశేఖర్ రెడ్డి అలగర్ స్వామి అనే రకపు మునగ పంటను సాగు చేస్తున్నాడు మునుగ పంటను సాగు చేయడానికి ఎకరానికి ముప్పై వేల నుండి నలభై వేల వరకు ఖర్చవుతుందని ఎనిమిది నెలల కాలంలోనే మొదటి పంట కాపుకొస్తుందని రైతు రెడ్డి చెబుతున్నాడు ఒక ఎకరాకు మొదటి సంవత్సరమైతే నాలుగు నుండి ఆరు టన్నులు రెండవ సంవత్సరమైతే ఆరు నుంచి ఎనిమిది టన్నులు మూడో సంవత్సరమైతే ఎనిమిది నుంచి పన్నెండు టన్నుల దిగుబడి వస్తుందని వివరిస్తున్నాడు మునుగ సాగులు చేపట్టాల్సిన సస్య రక్షణ చర్యలు నీతి యాజమాన్య పద్ధతులు తదితర విషయాలపై రైతు రెడ్డి మాటల్లోనే విందాం సార్ నాది అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వెంకటేటపల్లి గ్రామము మాది ఉమ్మడి ఫ్యామిలీ మేము నా పేరు రెడ్డి మా మేము నలుగురం బ్రదర్స్ అయితే ఓ పెద్దన్న ఒకనా డివైడ్ అయినాడు ముగ్గురం కలిసే ఉన్నాము స్వామి రంగారెడ్డి రెడ్డి రామకృష్ణారెడ్డి అని ఈ అన్నదముల సహకారంతో నేను మీరు అన్నట్లు వృత్తి ఉపాధ్యాయ వృత్తి అయినా నా ప్రవృత్తి వ్యవసాయమే వ్యవసాయంలో మేము చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాము మా నాన్నగారు మాకు ఇచ్చిన భూమి పదహైదు ఎకరాలు ఈరోజు దాదాపు నూట ఎనభై ఎకరాల భూమికి అంటే వ్యవసాయ పంటలను సాగు చేస్తూ అధిక లాభాలను గడిస్తూ సాధనలో ఎక్కడ నష్టాలను ఎక్కడ అరికడుతూ ఆధునికతను అందిపుచ్చుకుంటూ మా వ్యవసాయాన్ని ముందంజ సాగిస్తూ ఉన్నాము మరి మొట్టమొదటిగా మేము చీనీ ఫార్మర్లుగా ఉండేవాళ్ళము మేము అంటే పుట్టుక నుంచి మా కుటుంబానికి ఎప్పుడు చీనీ చెట్లు ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర మునగ ఈ మునగ ఏ విధంగా నేను ఎంపిక చేసుకున్నా అంటే ఇది యూట్యూబ్లో సర్చ్ చేస్తే అలగర్ స్వామి డ్రమ్స్టిక్ వెరైటీ అని యూట్యూబ్లో మనం కొడితే వచ్చేస్తుంది ఇది దిండిగల్ టు మధురై ఈ మధ్యలో ఒక టోల్ గేట్ వస్తుంది ఆ టోల్ గేట్ పక్కనే ఈయన నర్సరీ అలగర్ స్వామిది వస్తుంది దీని యొక్క ప్రత్యేకత ఏమంటే ఈ అలగర్ స్వామి మునగ యొక్క ప్రత్యేకత ఏమంటే ఇది వచ్చేసి అంటే బహువార్షిక పంటగా అనేక సంవత్సరాలు నూనె నేను మునగ పంట నేను కంటిన్యూగా సాగు చేస్తాను అంటే ఈ మునగ వెరైటీని సాగు చేసుకోవచ్చు ఎందుకంటే వార్షిక పంటగా అంటే సీడ్ వెరైటీలే మంచివి సీడ్ వెరైటీలు మనకు మార్కెట్లో పీకేఎం వన్ కానీ ఓడిసి త్రీ కానీ స్వాతి కానీ చాలా ఉన్నాయి స్వాతి ఇలాంటి మునగ మొక్కలు అంటే సీడ్ వెరైటీలు చాలా ఉన్నాయి అది సీడ్ వెరైటీకి దీనికి ఎట్లా అంటే బహువార్షిక పంటగా ఆయన చెప్తాడు దాదాపు నలభై యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలైనా వాట్స్ ఈ ఈ ఎయిడ్ లేరింగ్ మెథడ్లో ఇంప్రూవ్ చేసిన అలుగర్ స్వామి మునగ మొక్కలను పెట్టుకుంటే వస్తుంది కంటిన్యూగా పంట వస్తుంది అని చెప్తాడు దానికి నేను ఈ రెండు వేల పదహారులో నాటిన మునగ మొక్కలు కూడా ఒక చెట్టు కూడా చావు చెట్టు లేదు ఇంతవరకు సస్యశ్యామలంగా మంచి ఫలితాన్నే నేను సాధిస్తున్నాను మినిమంలో నాకు సంవత్స రెండు వేల పదహారు నుంచి ఇంతవరకు నాకు తక్కువలో తక్కువ అంటే ఎకరాకు రెండు లక్షలు వచ్చింది హయ్యస్ట్ అంటే ఐదు లక్షలు వచ్చింది ఎక్ బాగా అంటే వాతావరణం అనుకూలించి ఇది కూడా వెదర్ బేస్డ్ పంటే ఎందుకంటే వర్షగా బాగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్లలో కూడా వర్షాలు ఎక్కువ పడితే ఈ వచ్చిన ఫ్లవర్ కూడా డ్రాప్ అయిపోతుంది ఎక్స్పెషలీ ఈ మునగని ఎందుకు నేను మన జిల్లాలో ఎక్కువ మంది సాగు చేస్తే లాభసాటి పంట ఎందుకు పండుతుందంటే నాకు దాదాపు పక్క రాష్ట్రాల నుంచి కూడా మా తోట విజిట్ చేయడానికి మన రాష్ట్రం నుంచి తెలంగాణ నుంచి తమిళనాడు ఇక్కడ తెలంగాణ కర్ణాటక నుంచి వస్తూ ఉంటారు మరి వాళ్ళు కూడా ఈ యూట్యూబ్లో చూసి అలగర్ స్వామి మొక్కలు తీసుకుపోయి నాటి వాళ్ళు చలి అంటే లో టెంపరేచర్స్ వాళ్ళకి ఎక్కువ ఉండడం వల్ల నాకు వాళ్ళకు వాళ్ళకు నా మాదిరి రావడం లేదు తెలిసి నాకు తాడిపత్రి సరౌండింగ్ చుట్టూ యాభై కిలోమీటర్ల దూరంలో ఇది బాగా సక్సెస్ అవుతూ ఉంది ఇక్కడున్న ఫార్మర్సు ఇలా ఈ పంటను సాగు చేసి మనము అంటే నీ తక్కువ నీటితో ఎక్కువ భూ విస్తీర్ణాన్ని సాగు చేసుకోవచ్చు మునగ పంటను ప్రతి సంవత్సరము మినిమం అంటే మినిమం రెండు నుంచి ఐదు లక్షల మధ్యలో పంట ఖచ్చితంగా తీసుకోవచ్చు ఇది ఎంత లాభసాటి అంటే అంత లాభసాటి ఇది ఈ మునగ మొక్కని నేను రెండు వేల పదహారులో అక్కడ అలగర్ స్వామి గారి దగ్గర నలభై రూపాయలు కాస్ట్ పెట్టి తెచ్చిన నాకు ట్రాన్స్పోర్టు కొద్దిగా తీసుకొచ్చుకున్నా కాబట్టి నాకు పది రూపాయలు అట్లా పడింది ఐదు ఆరు వేల మొక్క అట్లా తెచ్చుకుంటే ఐదు రూపాయల లోపలనే వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయన అరవై రూపాయలు చేసేసినాడు మొక్క ఒక ఐదు రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు తెచ్చుకోవచ్చు రెండు వేల పదహారులో ఆయన అయితే ట్వంటీ బై ట్వంటీ పెట్టమన్నాడు నేను కొంచెం అతిగా ఆలోచన చేసి పద్దెనిమిది బై ట్వల్వే పెట్టినాను అది కొంచెం హై హై డెన్సిటీ అయింది ఇప్పుడు నా తోటలో మీరు వీడియో చూస్తే పద్దెనిమిది బై పన్నెండు అనేది కొంచెం బాగా కలిసిపోయింది ఏ ఏ రైతు అయినా కూడా మునగన సాగు చేసేటప్పుడు ఇరవై బై ఇరవై కానీ లేదా పద్దెనిమిది బై పద్దెనిమిది కానీ పెట్టుకోవడం మేలు లేదా ఇరవై బై పదహారు పెట్టుకున్నా మంచిదే ఎందుకంటే దీనికి ఎంత ఎండ దక్కితే అంత మంచిది నాకు అనుభవంలో అప్పుడు ఇంత టెక్నిక్స్కి తెలక కొన్ని తప్పులు చేసినాను మరి తర్వాత నేను ప్లాంటేషన్ చేసుకునే తోటలన్నీ కూడా ఏ తోట కూడా ఇరవైకి తక్కువ పెట్టలేదు ఈ మధ్య నేను కొంచెం అడ్వాన్స్గా ఆలోచన చేసి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆ టైంలో చీనీ మునగ అంతర పంటగ ట్వంటీ బై ట్వంటీ చీనీ నాటడము లేదా ఎయిటీన్ బై ఎయిటీన్ చీనీ నాటడము వాటి మధ్యలో రోలోనే ఒక మొక్క మునగ మొక్క అంటే చీని చెట్టుకు మధ్యలో మునగ మొక్కను వేయడం జరిగింది నాకు మూడు సంవత్సరాలు ఇది మంచి ఫలితాలను ఇస్తూ ఉంది దీనివల్ల నాకు అందరికీ రైతు మిత్రులకి నేను మంచి విషయం షేర్ చేసుకోవడం ఏమంటే ప్రతి సంవత్సరము మునగ మొక్కని అంటే ఏప్రిల్ వరకు మునగ మొక్కని పంట తీసుకుంటాము ఒక ఇరవై రోజులు నెల పొద్దు పూర్తిగా రెస్ట్ వదిలేసి వీటిని దాదాపు టూ అండ్ హాఫ్ ఫీట్ త్రీ ఫీట్ వరకు ప్రతి బ్రాంచ్ కట్ చేస్తాం ఆ కట్ చేసిన స్టిక్స్ ఉంటాయి కదా అవి చాలా అంటే మునగమ్ కట్టే మనకి తెలుసు ఎట్లుంటుందో మృదుగా ఉంటుంది వాటిని నేను ఏం చేసిన అంటే ఒక లక్ష నలభై వేలు పెట్టి పల్వరైజర్ మిషన్ తెచ్చుకున్నా అది ఒక ట్రాక్టర్ పీటీఓ షాప్కి తగిలించుకొని అది మునుగ మొక్కల్ని కట్ చేసిన బ్రాంచెస్ని దానికి అందించుకుంటూ పోతా ఉంటే అది పౌడర్ చేస్తుంది ఆ పౌడర్ చేసిన ఆ పౌడర్ అంతా కూడా ఈ చీని మొక్కలకి వేసిన అన్నగారు కూడా మా చీని మొక్కలు రెండు సంవత్సరాల మొక్కలు ఇప్పుడు చూపించిన ఎంత వేపుగా పెరిగినాయంటే అంత వేపుగా పెరిగినాయి చిన్న ఇదేమంటే కొంచెం వర్టికల్లో పెరుగుతున్నాయి అది థర్డ్ ఇయర్కు ఈ మునగ తీసేసిన తర్వాత ఫోర్త్ ఇయర్ అంతా మనం అంటే మన చీనీకి మనకంత తెలిసిన విషయమే ఫిఫ్త్ ఇయర్ వరకు పంటకు పోము ఫోర్త్ ఇయర్ అంతా మామూలుగా ఉత్త చీనీని పెంచుతాం కాబట్టి అది సబ్ బ్రాంచెస్ కూడా బాగా వచ్చి మంచి ఫే షేప్ వస్తుంది అనేది నా ఆలోచన కాబట్టి మొదటి చీనీ పెట్టే ప్రతి రైతు మునగన అంతర్ పంటగా పెట్టుకుంటే కనీసం రెండు నుంచి మూడు లక్షలు నాలుగు లక్షలు ఉన్న అంతర్ పంటలు అంటే ఇప్పుడు చీని ఐదు సంవత్సరాల వరకు సుదీర్ఘకాలం వెయిట్ చేసే కాలం అయిపోయింది మరి ఈ పాస్ట్ యుగంలో మనము నాటిన ప్రద మొదటి సంవత్సరం నుంచే నాటిన మొదటి సంవత్సరం నుంచే మనము ఇన్కమ్ను ఆశిస్తున్నాం కాబట్టి ఖర్చులు అధికమైపోతున్నాయి లేబరు పెరిగిపోతూ ఉంది కాబట్టి అంతర్ పంటగా మునగను పెట్టుకుంటే ప్రతి రైతు లాభసాటిగా తన వ్యవసాయాన్ని తీసుకురావచ్చు అనేది మునగ పంటను సాగు చేస్తున్నాను కదా ఇది మొదటి నుంచి ప్లాంటేషన్ ఎప్పుడు చేసుకుంటే బాగుంటుంది ఆ విషయాలు కూడా మీతో ముందుగా షేర్ చేసుకోవాల్సింది ఇప్పుడు చెప్తున్నాను మొదటిగా మన చేనును బాగా దుక్కులేసుకున్న తర్వాత ఇది ఎప్పుడైనా కూడా అంటే మునగ పంట లాభసాటిగా మనము వ్యవసాయాన్ని లాభసాటిగా ఉండాలంటే నవంబర్కు పంట వచ్చేట్టుగా మనం మార్కెట్లో ఉండేట్టుగా మనం రెడీ కావాలా కాబట్టి ప్రతి సంవత్సరం డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఇది ప్లాంటేషన్ చేసుకునే టైము అంతలోపల చాలామంది రైతులు ఏమంటారంటే ఎండల కాలం కదా ఎందు ఎలా బతుకుతాయి మీరు అట్లా ప్రిఫర్ చేస్తారు ఎండలు ఎక్కువ అవుతాయి కదా అంటే మునగ మొక్కకు ఎంత ఎండ కాస్తే అంత మంచిది మీరు ప్రకృతిలో నలభై ఐదు డిగ్రీల దగ్గర ఫ్లవర్ సెట్ అయిన ఏదైనా చెట్టు ఉందంటే అది మునగ మొక్కే అవుతుంది నలభై ఐదు డిగ్రీల దగ్గర లో టెంపరేచర్స్కి ఇది నా అసలు ఫ్లవర్ వస్తుంది పోతుంది ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడే బాగా సెట్ అవుతుంది కాబట్టి ఇది నాటిన ఏడు మాసాల నుంచి తొమ్మిది మాసాల మధ్యలో అంటే ఆ మధ్యలో ఉండే వచ్చే వెదర్ని బట్టి ఏడు మాసాల నుంచి ఎనిమిది మాసాలు అట్లా ఫ్లా మార్కెట్లోకి మనం అందుబాటులోకి కాయలు వస్తాయి కాబట్టి ఫిబ్రవరి ఎండింగ్ లోపల మనం ప్లాంటేషన్ చేసుకుంటే అక్టోబర్కు మనం మార్కెట్లో ఉండేటట్టుగా చే ఉండొచ్చు మన కాయ అక్టోబర్ పదహైదు నుంచి ఫిబ్రవరి పదహైదు వరకు మంచి రేటు అంటే స్టార్టింగ్లో యాభై రూపాయలు అరవై రూపాయలు అట్లా స్టార్ట్ అయినా డిసెంబర్లో నేను హైయెస్ట్ రెండు వందల ఎనభై అమ్మిన సందర్భం ఉంది మరి ఫిబ్ర ఫిబ్రవరిలో అంటే ఈ రోజు కూడా నాకు డెబ్బై ఐదు రూపాయలు మార్కెట్ ఉంది కేజీ డెబ్బై ఐదు రూపాయలు అంటే టన్ను డెబ్బై ఐదు వేలు అవుతుంది కనీసము ఇది ఇది ఈ పంట ఎలా ఉంటుంది అంటే మొదటి సంవత్సరం మనము పద్దెనిమిది బై పద్దెనిమిది నాటుకుంటే ఇప్పుడు సపోజ్ మనము జనవరిలో ప్లాంటేషన్ మనకు అక్టోబర్ నుంచి పంట స్టార్ట్ అవుతుంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ అంటే దాదాపు ఏడు మాసాల పొద్దు కంటిన్యూగా పంట వస్తుంది నవంబర్ డిసెంబర్ జనవరిలో కొంచెం తక్కువ పంట వచ్చినా కూడా ఎక్కువ రేట్లు ఉంటాయి కాబట్టి అప్పుడు నీకు ట ఒక టన్ వచ్చినా ఒక లక్ష నీ ఇంట్లో ఉన్నట్లే అందుకే నేను ధైర్యంగా చెప్తున్నా రెండు నుంచి ఐదు లక్షలు అయితే పక్కాగా వస్తుంది దీని పెట్టుబడి అంతా కూడా చాలా తక్కువ ఆ విషయాలు కూడా మీతో షేర్ చేస్తాను ఇప్పుడు జనవరిలో ప్లాంటేషన్ చేసుకుంటే మనకు అక్టోబర్ కల్లా వచ్చేస్తుంది ఆగస్ట్ నుంచే ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది దీనికి ఆకుదినే పురుగు ఒకటి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఆ పురుగును మనం నివారించడానికి మార్కెట్లో దొరికే ఎనీ పురుగు మందు అతి తక్కువ డోసు మామూలుగా వేరే పైర్లకి రికమెండెడ్ డోసు టూ అయితే దీనికి వన్ ఎమ్మెల్యే వెళ్ళా వేరే పైర్లకి పురుగు మందు త్రీ ఎంఎల్ అయితే దీనికి వన్ అండ్ హాఫ్ ఎమ్మెల్యే ఎలా అంటే దీన్ని సెన్సిటివ్ అనమాట మరీ బాగా మధ్యాహ్నం పూట ఎండ ఎండ బాగా ఉన్నప్పుడు స్ప్రే చేసిన ఆకు ముదురాకంత డ్రాప్ అయిపోతుంది ఎంత సెన్సిటివ్ అంటే మునగా అంత సెన్సిటివ్ అప్పుడప్పుడు త్రిప్సు ఉంటుంది త్రిప్సుకు ఈ కాన్ఫిడారు రీజెంటు మార్కెట్లో దొరికే అన్ని మందులు సరిపోయేటివే హెవీ ఫంక్ అవసరం లేదు ఓన్లీ పురుగుమందు ఒకటి హిమామిథున్ బెంజోయిట్ కానీ క్లోరో కానీ మోనో కానీ ఇని పురుగుమందు ఇప్పుడు మో హిమామిథున్ బెంజోయిట్ అయితే దాదాపు పాయింట్ ఫోర్ఎం అయితే ఎనఫ్ అల్లిక అది కూడా పాయింట్ ఫోర్ ఎంఎల్ అయితే ఎనఫ్ వైయాగా పాయింట్ టూ ఫైవ్ అయితే ఎనఫ్ పాయింట్ టూ ఫైవ్ ఎక్కువ డోస్ వేయకూడదు ఎక్కువ డోస్ వేస్తే లీఫ్ డ్రాప్ అవుతుంది ఫ్లవర్ డ్రాప్ అవుతుంది ఇది ఎంత సెన్సిటివ్ అంటే అంత సెన్సిటివ్గా ఉంటుంది అందుకని మనము స్ప్రేయింగ్ చేసే మందుల ఖర్చు చాలా సగానికి సగం తగ్గించుకోవచ్చు మనము ఇగు చిగురు వచ్చిన స్టార్టింగ్ నుంచి ఎవరీ టెన్ డేస్కు ట్వెల్వ్ డేస్కు అవసరాన్ని బట్టి మనము స్ప్రేయింగ్లు చేసుకుంటూ ఉండాల మరీ ఎక్కువ ఉద్యోగస్తులు అయితే ఇలాంటి పంటను సాగు చేయడం చాలా ఈజీ ఎందుకంటే వారానికి ఎనిమిది రోజులకు పంటను ఫ్రూనింగ్ చేసి తర్వాత ఆ రోజే మందు కొట్టించేస్తే మళ్ళీ వారం వరకు ఒకసారి ఏదైనా అవసరం ఉంటే డ్రిప్కు నీళ్ళు ఇక్కడ మునగలో ప్రతి రైతు యొక్క సక్సెస్ వాటర్ మేనేజ్మెంటు వాటర్ అధికంగా ఇస్తే ఇది నాకు సంసారం వద్దని పెరుక్కుంటూ కూర్చుంటుంది వాటర్ను లిమి మినిమైజ్ చేసుకోవాలా ఎప్పుడు మధ్యాహ్నం పూట తోటను చూస్తే కొంత వడలినట్లు అనిపిస్తే అప్పుడు నీళ్ళు కూడా పొరల నుంచే తక్కువ నానేటట్లు ఇవ్వాలా మనం డ్రిప్ ఉంది కానీ అని ఎక్కువసేపు నీళ్ళు తొమ్మిది గంటలు పది గంటలు అన్నీ వదిలేసిపోతే దాదాపు మూడు నాలుగు అడుగుల లోతు వరకు భూమి అంతా నానేసి ఆహారం తీసుకునే వేరు వ్యవస్థకు పోషకాలన్నీ అందుకోకుండా కింది పొరలేక పంపించే తప్పు చేస్తున్నాం డ్రిప్పు వల్ల అలాంటిది లేకోకుండా ఇన్లైన్ డ్రిప్పు చెట్టు చుట్టూరా వేసుకొని ఏదో కొన్ని టూ అవర్స్ త్రీ అవర్స్ ఇడిస్తే అది వన్ అండ్ హాఫ్ ఫీట్ వరకే ఆహారం తీసుకునే పీచివేరే పీచువేరే వ్యవస్థ ఉంటుంది కాబట్టి అక్కడ మాత్రమే వాటర్ రొటేట్ అయ్యేటట్లు చూడాల ఒక తొట్లో నీళ్ళు ఒక గ్లాస్ వస్తే ఒలికిపోతాయంటే మనం ఏం చేస్తున్నాం బిందె పోస్తే అవి ఏటిపాలు అవుతున్నాయి అలా కాకోకుండా మనము వాటర్ మేనేజ్మెంట్ని చాలా పక్కాగా చేసుకోవాలా అలాంటి రైతులు మాత్రమే మునగలో సక్సెస్ అవుతారు మరి వాటర్ ఎట్లాంటి అట్లా వదలకూడదు ప్రధాన లోపము అంటే రైతులు చేస్తున్న ప్రధాన తప్పిదము ఇది తెలుసుకొని గ గమనించుకొని గమనించుకొని నీటిని సవరించుకుంటూ తగు మోతాదులో నీటిని నిడిస్తే మునగ పంటను చాలా లాభం ఏడు మాసాల పొద్దు మనకు కంటిన్యూగా కాయాలంటే ఎక్కువ రసాయన మందులు వేయకూడదు ఆర్గానిక్ మందులు పశువుల పెండ కొంచెం ఏమన్నా వేప చెక్క అవసరం ఉంటే చెక్క వేద్దాం కాస్ట్లీ మందులు ఏం లేదు పశువుల పెండ ఎంత వేస్తే గొర్రెల పెండ కానీ పశువుల పెండ కానీ ఆవుల పెండ కానీ ఏదైనా చెట్టుకు ఒక వంద కేజీలు వేసుకుంటే అది తేమను బాగా నిలబెట్టుకొని మైక్రో న్యూట్రియన్స్ డెఫిషియన్సీ రాకోకుండా మునగ మొక్కలో ఒక ఒక మోసబుద్ధి ఉంది ఏమి మోసబుద్ధి అంటే న్యూట్రిన్స్ డెఫిషియన్సీని లీఫ్స్లో చూపిదు చీనీ మొక్కలైతే ఏ న్యూట్రియన్స్ అయినా లీఫ్ని చూస్తేనే కనుక్కోవచ్చు కానీ మునగలు అట్లా చూపించదు కాబట్టి ప్రతి మునగా మైక్రోన్యూట్రియన్స్ డెఫిషియన్సీ రాకోకుండా రసాయన మందులు కొంచెం తగ్గించుకొని ఒకవేళ రసాయన మందులు వేసుకునే అవసరాన్ని బట్టి మోతాదుని బట్టి నా అనుభవంలో నేనైతే సెవెంటీ పర్సెంట్ ఆర్గానిక్ మందులు థర్టీ పర్సెంట్ రసాయన మందులు కూడా వేసుకుంటున్నా ఎందుకంటే రైతు ఏ పంట పండించినా తన వ్యవసాయాన్ని వ్యాపార కోణంతో చూడాలా సంవత్సరం నాపున నాకు మిగిలింది అనేది చూసుకోవాలి మనం పెట్టినదే కదా మనకి ఏం వచ్చింది అనేది చూసుకోవాలా కాబట్టి నేను అవసరానికి అవసరానికి ఒక థర్టీ పర్సెంట్ రసాయన మందులు పడతా ఫిఫ్టీ సైడ్స్ కూడా చేస్తాను మరి మునగలో ఎక్కువ ఫంగిసైడ్స్ సైడ్స్ ఏం అవసరం ఉండదు కాబట్టి ఓన్లీ పురుగు మందులే వాటి తక్కువ ఖర్చుతోనే నాకు తెలిసి నాకు హార్వెస్టింగ్ కూలీలు రసాయన మందులు అంతర సేద్యాలు ఇవన్నీ కూడా ఎంత ఒక యాభై వేలు ఖర్చు వస్తుంది అంతకంటే మించి నేను మ్యాక్సిమం అంటే మ్యాక్సిమమ్ ఎందుకు ఇప్పుడు ఈరోజు ఒక టన్ను మునకాయలు పోయాలంటే నాకు ఎనిమిది నుంచి పది మంది కూలీ అవసరం పడతారు ఇప్పుడు నవంబర్లో కొంచెం తగ్గులోనే ఉంటాయి కాబట్టి తక్కువ లేబర్తోనే కూలీలు సెట్ అవుతారు అది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నుంచి కొంచెం హైట్ పోతుంది చెట్టు కాసుకుంటే కాసుకుంటే పైకి వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం లేబర్ అవస అవసరం పడతారు కానీ దీంట్లో అతి తక్కువ పెట్టుబడితోనే మనం ఇది చేసుకోవచ్చు ఈ మునగ పంట ఎలా ఉంటుందంటే ఏడు మాసాల పద్దు వచ్చినా కూడా మొదటి సంవత్సరం నాటిన సంవత్సరము నాలుగు నుంచి ఆరు టన్నులు వస్తుంది ఎకరాకు రెండవ సంవత్సరం ఆరు నుంచి ఎనిమిది టన్నులు వస్తుంది మూడవ సంవత్సరం నుంచి ఎనిమిది నుంచి పది పన్నెండు టన్నుల వరకు తీసుకోవచ్చు అంటే మన యాజమాన్య మంచి మేలైన యాజమాన్య పద్ధతులు పాటించుకుంటూ పోతే మూడవ సంవత్సరం నుంచి దాదాపు ఎనిమిది నుంచి పన్నెండు టన్నుల వరకు దిగుబడి సాధించినది ఎందుకంటే వెదర్ డిపెండ్ ఆన్ వెదర్ ప్రతి ఇయరు ఇప్పుడు గత మూడు సంవత్సరాల నుంచి అధిక వర్షాలను చూసినాం అధిక వర్షాల్లో కొంచెం దిగుబడి తగ్గుతుంది కానీ ఏది ఏమైనా రెండు లక్షలకైతే పంట తగ్గింది అయితే లేదు ఇంతవరకు నేను మాక్సిమం ఐదు ఐదున్నర లక్ష కూడా తీసుకున్నాను ఇది సంవత్సరానికి వచ్చి దిగుబడి నాకైతే ఎకరాక యాభై వేలు కూడా ఖర్చు రావడం లేదు ఖర్చులు పోయి నాకు నేను చెప్తున్నది ఖర్చులు పోయి రెండు లక్షలకు మినిమం అంటే మినిమం మిగులుతుంది గరిష్టంగా ఐదు ఐదు లక్ష మిగిలిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి రైతు సోదరులు ఈ మునగా వస్తారు నల్ల రేగడి భూములు కాకుండా ఎర్ర రేగడి భూములలో మునగ మునగ సాగు చేసుకుంటే చాలా లాభసాటిగా వ్యవసాయం ఉంటున్నది ఉంటుందని నా ఆలోచన నేను చేస్తున్న విధి విధానాలు రైతు రాజశేఖర రెడ్డి తన పంటలను కాపాడుకోవడానికి ఒక రకంగా భగీరథ ప్రయత్నమే చేశాడని చెప్పొచ్చు తన పొలానికి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న పెన్నా నది పరివాహక ప్రాంతం నుండి రెండు పైప్ లైన్లను ఏర్పాటు చేసుకుని ఐదు ఎకరాల విస్తీర్ణంలో పన్నెండు కోట్ల లీటర్ల నీరు నిల్వ సామర్థ్యం గల కమ్యూనిటీ ఫారం పాన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఇందుకోసం సుమారు ఎనభై లక్షల రూపాయలు ఖర్చు చేయగా ఇరవై లక్షల రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందజేసింది వీటితో పాటు మరో ఒకటిన్నర కోటి లీటర్ల సామర్థ్యంతో మరొక యాభై లక్షల నీటి సామర్థ్యం ఫామ్ పన్ను సొంతంగా ఏర్పాటు చేసుకున్నాడు ఈ నీటి నిల్వ ద్వారా తన పన్నెండు ఎకరాల భూమిలోని పంటలకు నీటి కొరత లేకుండా పంటలను సాగు చేస్తున్నాడు రెండు వేల పదహైదు వరకు ఇబ్బంది పడి దాదాపు నలభై ఐదు ఎకరాల చీనీ చెట్లు అంతరించిపోవడంతో అప్పుడు ఈ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొని అప్పుడు మాకు సమీపన దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో పెన్నా నది ఉంది ఆ పెన్నా నది నుంచి మేము సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని దాదాపు ఎనిమిది కిలోమీటర్లు ఒకటి ఆరించు లైన్ ఒకటి నాలుగించు లైన్ వేసుకొని మధ్యలో ఒక ఆరు కిలోమీటర్ల తర్వాత ఒక పాండును ఐదు ఎకరాలు నిర్మించుకున్నాము ఆ ఐదు ఎకరాల పాండు రెండు వందల మీటర్ల పొడవు దాదాపు రెండు వంద మీటర్ల వెడల్పు డెప్తు దాదాపు ఆరు మీటర్ల లోతు ఏర్పాటు చేసుకున్నాము దాంట్లో దాదాపు పన్నెండు కోట్ల లీటర్ల స్టాక్ పాయింట్ ఉంటుంది మరి పెన్నాలో నిరంతరం అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నీళ్లు దొరుకుతాయనే సదుద్దేశంతో మేము ఆ లైన్ని చాలా భారీ ఖర్చు పెట్టి వేసుకున్నాము తర్వాత ఇప్పుడు మనము చూస్తున్నా నా పక్కలోనే ఈ పాండ్ ఉంది కదా అంటే ఆరు కిలోమీటర్లకు ఒక చోట ఒక స్టాక్ పాయింట్ మాదిరి ఐదు ఎకరాల పాండు నిర్మించుకున్నాము అక్కడ పన్నెండు కోట్ల లీటర్లు ఉంటాయి మరి తోటలో మధ్య భాగం అంటే ఒక డెబ్భై ఎకరాలు ఇక్కడ బాగా భూ విస్తీర్ణం ఉంది ఈ ఇప్పుడు మనం ఈ పాండు ఉన్న చోట ఇక్కడ ఒక ఒకటి పాతిక ఎకరాలు ఓ పాండు నిర్మించుకున్నాము దాదాపు అరవై అరవై నాలుగు లీటర్ మీటర్ల పొడవు అరవై నాలుగు మీటర్ల వెడల్పు ఆరు మీటర్ల లోతుతో నిర్మించుకున్నాము ఇది దాదాపు లక్ష కోటి యాభై లక్షల లీటర్లు స్టాక్ పడుతుంది మరి ఇక్కడ ఇక్కడికి బాగా ఫిల్టర్ చేసుకొని ఇక్కడ తేటగా ఉండేటట్లు నీళ్ళు అంటే డ్రిప్పులలో ఎక్కడ పాచిరే వాళ్ళను స్టక్ కాకోకుండా ఇక్కడ మా సెటప్ అంతా ఇక్కడ దాదాపు డెబ్బై ఎకరాలకి ఇక్కడ నుంచి ఆపరేట్ అవుతాయి మామూలుగా మేము రెండు దాదాపు ఈ పాండు సిస్టమ్ను రెండు వేల ఐదు నుంచి ఇప్పటి వరకు వాడుతున్నాం కాబట్టి మాకు అనుభవంలో ఎన్నో సమస్యలను మేము ఎదుర్కొన్నాము ఈ హెచ్డిపి షీటు మొట్టమొదటిగా ఇలాంటి పాండు నిర్మితం నిర్మితం చేసుకున్నప్పుడు మోటార్ మోటార్ని ఏర్పాటు చేసుకోవడము ఆ మోటార్ను ఒక ట్రాక్టర్ టైర్లో ఒక లారీ ట్రైర్గా టైర్లో పెట్టేసి కిందికిర్చి నీలో నీటి మా షీట్ భాగంలోనే వదిలే వాళ్ళము ఎప్పుడైనా మోటార్ బర్న్ కావడము లేకుంటే మోటార్కి పంపించిన కేబుల్ కూడా షార్ట్ సర్క్యూట్ వచ్చి షీట్ కాలిపోవడం హెచ్డిపి షీట్ కాలిపోవడం ఈ సమస్యలు చాలా మధ్యలో మాకు ఎదురైనవి దానికి ఇన్నోవేటివ్గా ఆలోచన చేసి అక్కడ నేను చూపిస్తున్న ఈ పాండు ఉంది కదా పాండులో షీ గట్టులో దాదాపు ఇరవై ఫీట్ల లోతుకు ఒక దాదాపు ఒక ముప్పై ఇంచుల పైపును కిందికి ఏర్పాటు చేసుకున్నాము దాదాపు ముప్పై నలభై ఇంచులు పెద్ద సైజు పైపును ఏర్పాటు చేసుకుని దీని కింద అంతర్భాగం నుంచి షీటుకి అంటే పాండు లేకి అంతర్ కింద నుంచి ఒక ఏళ్ళ ఆకారంలో ఒక పైపును అనుసంధానం చేసినాము మళ్ళీ అక్కడి నుంచి ప్యారలగా నీళ్ళు ఇక్కడ మోటార్లు ఈ పైపులో బిగించుకున్నాము మోటార్లన్నీ ఇక్కడ అయిపోతుంటే అవి వింతగావే వాటర్ వస్తూ ఉంటుంది గ్రావిటీతో మరి ఇది అంటే నేను నా ఉద్దేశం ప్రధాన ఉద్దేశం ఏమంటే హెచ్డిపి షీట్కి అలాంటి డ్యామేజ్ జరగకూడదు మోటార్లు ఇంకా మనం పాండు లోపలికి మనిషి కాలు పెట్టి దిగాల్సిన పని ఉండదు ఎక్కాల్సిన పని ఉండదు మనం ఎప్పుడైనా మోటార్ డ్యామేజ్ వచ్చినా ఈ పైపులోనే ఎత్తుతాము దించుతాము మరి ఈక్వల్గా వాటర్ని ప్యార్లల్గా అదే తీసుకుంటూ ఉంటుంది దాంట్లో మోటర్ను లోపల పాండులు ఎలాంటి మోటార్ను బిగాల్సిన అవసరం లేదు ఇది ఇన్నోవేటివ్గా రైతులు గమనించి ఇలా పాండును ఏర్పాటు చేసుకునే రైతులు ఇలాగ ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది హెచ్డిబి షీటు నాకైతే రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఒక పాండు కంటిన్యూగా డ్యామేజ్ లేకుండా చేసుకున్నాను ఇప్పుడు ఈ మన పక్కలో మనం చూస్తా అంటే పాండు షీట్ అంతర్భాగంలో అంటే షీట్కి ఇన్నర్ భాగం ఇన్నర్ భాగంలో శాండ్ నేసి ఇన్నర్ భాగం బాగా ఫినిషింగ్ ఉండేటట్లు చేసుకొని మోటర్లు ఎత్తడం దించడం షీట్ పైన ఎలాంటి ఇది లేకోకుండా రాపిడి గురి కాకోకుండా లేదా షార్ట్ సర్క్యూట్ వచ్చినప్పుడు కేబుల్ షీట్ పైన లేకోకుండా ఇవన్నీ లేకోకుండా చేసుకోవడం వల్ల దాదాపు ఐదు నుంచి పది సంవత్సరాలు హెచ్డిపి షీటు మన్నిక ఎక్కువ కాలం వస్తుందనే ఆలోచితే ఈ విధంగా చేసిన దాదాపు ఇప్పుడు ఈ పాండ్ ఏర్పాటు చేసుకుని దాదాపు ఐదు సంవత్సరాలైంది నాకు ఎక్కడెక్కడ ఒక చుక్క డ్రాప్ అయిన ఉద్దేశం అయితే లేదు ఒకప్పుడు పెరటి తోటల్లో పెంచబడి ప్రస్తుతం వాణిజ్యపరంగా పండించబడుతున్న కూరగాయల పంటలలో మునుగ కూడా ఒకటి దక్షిణ భారతదేశంలో పండించబడే బహువార్షిక కూరగాయల పంటలలో మునుగ కూడా ముఖ్యమైనది ఈ పంట సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలం తక్కువ పెట్టుబడితో పాటు అధిక దిగుబడి వస్తూ ఉండడంతో మునుగ పంట సాగు చేసేందుకు రైతులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అయితే సరైన సమయంలో మేలైన సస్యరక్షణ చర్యలు నీటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే మునుగ సాగులో మంచి లాభాలు పొందొచ్చు వాళ్ళి రైతు బంధు కార్యక్రమం తిరిగి మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం